తప్పు పల్లెలు నగరం ఇచ్చారా? నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను మీకు తెలుసా? ఒక లొకేషన్కి వచ్చాను. ఎంత పీస్ఫుల్గా ఉందో అదేంటో మీకు కూడా చూపిస్తా. కమ్మా చూడండి ఫ్రెండ్స్, ఇది దుర్గమ్మ గుడి. చాలా బాగుంది, చిన్న గుడి, చాలా దుర్గమ్మ గుడి ఫ్రెండ్స్. ఇది పక్కన చెట్టు చూసారా? చెట్టు ఏం చెట్టు, చాలామందికి అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికే. మర్రి చెట్టు ఇది. ఇది ఒకే చెట్టు, ఒక్క చెట్టే ఫ్రెండ్స్. ఇదంతా ఒక్క చెట్టే, ఇంత పెద్ద చెట్టు అయింది. చెట్టు ఓడల నుంచి ఇన్ని చెట్లు వచ్చాయి. చూడండి ఎంత హైటు, ఎంత పెద్దగా ఉంటుందో ఫ్రెండ్స్. ఇదంతా ఫస్ట్ ఇటువైపు చూద్దాం. చూడండి ఎంత పెద్దగా ఉందో, ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్. అయితే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూసారా ఇది ఎట్లా ఉందో, ఎంత బాగుందో, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత పొడవు ఉందో చెట్టు, ఎన్ని ఊడలు ఉన్నాయో చూడండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది, పెద్దవాళ్ళకు కూడా చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో చెట్టు, ఎంత పొడవు ఉందో హైట్ పైదాకా. ఇదంతా ఒకే చెట్టు, మొదలు ఎక్కడో ఎవరికి తెలియదు అంట ఇప్పటిదాకా. దీని మొదలు ఎక్కడుందో తెలియదు. ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. బర్డ్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, ఎంత ఎన్ని పక్షులు ఉన్నాయో చూడండి. ఎంత ఎట్లా సౌండ్ చేస్తున్నాయో, అరుస్తున్నాయి గుడి ఫ్రెండ్స్. గుడి ఎలా ఉందంటే మధ్యలో గుడి ఉంటుంది, మొత్తం చుట్టూ చెట్టు, ఒకే చెట్టు చుట్టూ ఉంటుంది, మధ్యలో గుడి వస్తుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి. పిల్లలకి ఆడుకోవడానికైనా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఉదయం పూట మార్నింగ్ వచ్చి హ్యాపీగా సాయంత్రం దాకా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పక్కనే రోడ్డు, అందుకనే మనకి ట్రాఫిక్ సౌండ్. చూడండి ఫ్రెండ్స్, వావ్ చాలా బాగుంటుంది. సండే రోజు అయితే చాలా మంది జనం వస్తారు. మేము సండే రోజు వెళ్ళలేదు, మీకోసం వీడియో తీద్దామని. ఎందుకంటే జనం అంటే డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి. చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్. చూడండి పక్షులు ఎట్లా వినిపిస్తుందో సౌండ్, ఎంత బాగా ఎన్ని పక్షులు ఉన్నాయో ఫ్రెండ్స్. ఇన్ని పక్షుల్ని ఇప్పుడెప్పుడు ఎక్కడా చూడలేము మనం, ఎందుకంటే ఎక్కడ పెట్టినా పక్షులు తగ్గిపోతున్నాయి కదా, ఉండట్లేదు. పల్లెటూరులో ఉండట్లేదు, సిటీలో ఉండట్లేదు. ఇక్కడైతే ఎన్ని పక్షులు ఉన్నాయో చూడండి. ఈ చెట్టు ఎలా ఉందో, ఇది గుడికి బ్యాక్ సైడ్, వెనక వైపు గుడికి ఇది
చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చెట్టు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్యామిలీ ఎంజాయ్ చేయాల్సిన ప్లేస్, పిల్లలకైతే చాలా నచ్చిద్ది. చూడండి పక్షులు సౌండ్. ఇది వెనక వైపు గుడికి, ఎంత పెద్దగా ఉందో చూడండి ఫ్రెండ్స్ చెట్టు. ఇది మీద పిల్లలు ఎక్కటాలు ఫోటోలు దిగటం అయినా చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలకి. ఇక్కడ ఇంకా ఉయ్యాల్లో కూడా వేసుకొని ఊగుతారు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా ఫేమస్ మెహబూబ్ నగర్ దగ్గర పిల్లల మర్రని ఉంటుంది, అది చాలా పెద్దది. దాని తర్వాత ఇది చాలా పెద్దగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ చూడండి ఎట్లా ఉన్నాయో. మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. పిల్లలకి ఎవరికి పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా నచ్చింది ప్లేస్. ఇప్పుడు ఇంకోవైపు ఇంకోవైపు వస్తున్నాయి ఫ్రెండ్స్. దుర్గమ్మ గుడి ఇది మధ్యలో కూడా ఉంటుంది, చుట్టూ ఒకే ఒక్క మర్రి చెట్టు. దుర్గమ్మ గుడి పైన కూడా చెట్టు ఉంది చూడండి. ఎంత బాగుంది చూడండి వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. పక్షులు చూడండి ఎట్లా ఉన్నాయో. చాలా బాగుంటుంది, హైట్ కూడా చాలా హైట్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఎలా ఇది ఇటువైపు ఇంకోవైపు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. అక్కడ పోతురాజు విగ్రహం, పైన కూడా చెట్టు గుడి పైన కూడా. ఎంత హైట్ ఉందో చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. అక్కడ కనిపించేది తేనె తిట్ట ఫ్రెండ్స్. తేనె తిట్ట అంటే ఇప్పుడు పిల్లలకు చాలామందికి తెలియదు, మా పాపలకు కూడా తెలియదు. దాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ కనిపించదు కదా, కనిపించటం లేదు కదా తేనె తిట్ట అనేది. ఇది ఇంకోటి ఇక్కడ వాళ్ళు ఎప్పుడు చూడలేదు కదా మా పాపలు ఇద్దరు. ఇప్పుడు చూసి చాలా ఫీల్ బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎట్లా ఉంటుందా అని అడిగారు. చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంకోవైపు ముందు వైపు, ఇది ముందు వైపు. సారీ వెనక వైపు అది ఉడత చూడండి ఫ్రెండ్స్. మర్రికాయలు తింటుంది, ఉడతలు కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. పోతురాజు విగ్రహం, దుర్గమ్మ గుడి ముందు పోతురాజు. చూడండి ఫ్రెండ్స్ పక్షులు గోలలు.
చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉంది చెట్టు, చాలా బాగుంటుంది అసలు, ఒక్కసారైనా చూడాల్సింది, అలాగుంటుంది, అంతా ఎంజాయ్ చేస్తారు కూడా. ఇది ముందు వైపు, చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉంది చెట్టు, చాలా బాగుంటుంది. మీకు నచ్చుద్ది అనుకుంటున్నా వీడియో. చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది. మొత్తం చెట్టు ఫ్రెండ్స్ మొత్తం ఇది. ఇంకో తేనె పెట్టింది ఇక్కడ, ఇంకొక తేనె బాగుంది ఫ్రెండ్స్, ఇక్కడ తేనె పెట్టా, తేనె బాగుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో లొకేషన్. ఇది గుడి ముందు, ముందుకు వచ్చేసాం. గుడి చుట్టూ ఉంటుంది ఫ్రెండ్స్ చెట్టు. మా వారు పిల్లలని అంటుండు, అమ్మ వీడియో తీస్తుంది అరవ మాకండని. మా వారే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉంది వీడియో, చాలా బాగుంటుంది, అందరు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే.